ఓం నమ శివ శ్రీ మాత్రి నమః మిత్రులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు మారేడ్ దళాలు. ఈరోజు మనం ఒక అద్భుతమైన తంత్రాన్ని తెలుసుకుందాం. ఇదేమిటంటే చాలామంది గవర్నమెంట్ ఉద్యోగానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. గవర్నమెంట్ ఉద్యోగం ప్రయత్నం చేస్తున్నప్పుడు ఉద్యోగానికి కాంపిటీషన్ ఎగ్జామ్ రాస్తూ ఉంటారు, ర్యాంకు రాదు. అలాగే ఇంటర్వ్యూ దాకా వెళ్ళినప్పుడు కాస్త ర్యాంక్ వచ్చినా కానీ సెలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాస్త డిలే అవుతూ ఉంటుంది. వారు చాలామంది మిత్రులు నన్ను ఈ విషయం అడిగారు. డబ్బులు ఖర్చు కాకుండా చిన్న తంత్రం చెప్పండి అని అడిగారు. దీంట్లో ఎందుకంటే జాతకరీత్యా మనకి గవర్నమెంట్ ఉద్యోగం రావాలంటే రవి బాగుండాలి, అలాగే కుజుడు బాగుండాలి, జాతకంలో బలంగా ఉండాలి. ఈ రెండు గ్రహాలు బలంగా లేకపోతే ఏమవుతుందంటే గవర్నమెంట్ ఉద్యోగానికి ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. సరే, ఈ మారేడు దళానికి వీటికి సంబంధం ఏంటని మీరు అనుకోవచ్చు. ఈ మారేడు దళానికి అద్భుతమైన శక్తి ఉంది. ఎందుకంటే ఏదైనా సరే మనకి యోగ్యత కలగాలన్నా, సరైన మార్గంలో మన జీవితం నడవాలన్నా శివుడి యొక్క అనుగ్రహం ఉండాలి. ఈ మారేడు దళాలతో ఈ తంత్రం ఏంటంటే ఇలాంటి మారేడు దళాలు మంచివి, డ్యామేజీలు లేకుండా ఉన్న 21 మారేడు దళాలు తీసుకోండి. నేను ఇవి లేతవి కోసుకొచ్చాను మీకు చూపించడం కోసం. చాలా తంత్రాలు ఉన్నాయండి, ముందు ఉద్యోగం బాగుంటే చాలా చెప్తాను. ఇది ఈరోజు మారేడు దళం గురించి తెలుసుకుందాం. ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, చేస్తే ఫలితం ఎలా ఉంటుంది చెప్తాను. ఇలా మీరు మారేడు దళాలని సోమవారం నాడు శివుడికి 21 దళాలు, ఇలాంటివి 3 దళాలు ఉన్నవి, 21 దళాలు సూర్యోదయానికంటే ముందు శివాలయానికి వెళ్ళి 21 దళాలు తీసుకుని వెళ్ళి దళాలతో పాటు ఆవుపాలు, ఒక కప్పుడు ఆవుపాలు తీసుకొని మీరు శివాలయంలో పూజారి గారితో ఈ 21 దళాలు శివుడి మీద పెట్టి అర్చన చేయించండి. శివుడికి అర్చన చేపించండి. మీరు అర్చన చేస్తున్నప్పుడు మీ సంకల్పం చెప్పుకోండి, నేను గవర్నమెంట్ ఉద్యోగానికి ప్రయత్నం చేస్తున్నాను, నేను వృత్తి ఉద్యోగాల్లో ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను, నాకు ఖచ్చితంగా నాకు ముందుకు తీసుకువెళ్ళే మార్గాన్ని, ఉద్యోగం వచ్చే మార్గాన్ని చూపించుతండి అని సంకల్పం చెప్పుకోండి. చెప్పుకొని ఈ పూజ అయిపోయిన తర్వాత పూజారి గారిని అడిగి ఈ 21 దళాలని, మారేడు దళాలని మీరు ఇంటికి తెచ్చుకోండి. ఇది మాకు ఉదయం పూట వీలవ్వదండి, మరి ఏంటి అనుకుంటే సాయంత్రం 6 గంటలకి టైంలో, సంధ్యకాల టైంలో ఈ మళ్ళీ చేయొచ్చు. సోమవారం నాడు ఉదయం వీలైతే ఉదయాన్నే చేయండి, వీలు కాకపోతే సాయంత్రం చేయండి. ఖచ్చితంగా సోమవారం మాత్రమే చేయాలి. ఆవుపాలతో అభిషేకం చేయాలి, 21 దళాలు పెట్టి శివుడు సకల కార్యాలందు విజయాన్ని చేకూర్చడానికి మనకి ఖచ్చితంగా ఇస్తాడు. ఆ పరమాత్మ మనకి ఏదైనా ఇవ్వగలడు. మిత్రులు గమనించాల్సింది ఏంటంటే ఎన్ని రోజులు చేయాలి, 21 రోజులు చేయాలి. కంటిన్యూగా చేయాలా అంటే 21 సోమవారాలు చేస్తే చాలా మంచిది. మాకు అంత టైం లేదండి, అంటే 21 సోమవారం మొదలుపెట్టి కరెక్ట్గా 21 రోజులు రెగ్యులర్గా చేయండి. మారేడు దళాలు కూడా చాలామంది మిత్రులు తెలియదు ఏంటంటే ఈ రోజు కొయ్యాల్సిన అవసరం లేదు, ఒకసారి కోసుకొస్తే మనం మారేడు దళాన్ని మళ్ళీ వాడచ్చు. మీకు అందుబాటులో రెగ్యులర్గా ఉంటే కనుక ఈరోజు 21 రోజుల్లో మీరు 21 రోజులు కూడా మారేడు దళాలను తీసుకొచ్చి శివుడికి అర్చన చేపించండి. మీ దగ్గరలో ఉన్న శివాలయంలో ఈ అవకాశం ఉందనుకోండి, చేయించండి. మీకు లేదండి, మేము సిటీలో ఉన్నాము, మారేడు దళాలు మాకు దొరకవు, మేము కోసుకొచ్చుకోవడానికి అవ్వదు అంటే మీరు తీసుకొచ్చుకొని ఈ మారేడు దళాలని 15 రోజులకు ఒకసారి తెచ్చుకోండి. అంటే రోజుకి 21 కదా, 21 x 21 తెచ్చుకొని పక్కన పెట్టుకోండి. ఇది కంటిన్యూగా తీసి వాడుకోవచ్చు, కడిగి వాడుకోవచ్చు. అలాగే మీరు కంటిన్యూగా మారేడు దళాలు తెచ్చుకున్నారు కాబట్టి ఆ 21 దళాలని మీరు ఇంట్లో స్టోర్ చేసుకొని ఈ 21 దళాలు వాడిన తర్వాత, ఈ దళాలు మళ్ళీ వెనక్కి తెచ్చుకున్న తర్వాత, మళ్ళీ చెప్తున్నాను, ఈ దళాలను మళ్ళీ శివ పూజ చేసి వెనక్కి తెచ్చుకున్న తర్వాత నీడని ఎండబెట్టండి. ఈ దళాలన్నింటినీ కూడా నీడని ఎండబెట్టండి. నీడని ఎండబెట్టి మీరు మొత్తం 21 రోజు పూజ అయిపోయిన తర్వాత వీటిని ఎండిపోయిన దళాలని చక్కగా పౌడర్ చేసుకోండి. మీ దగ్గర పౌడర్ చేసుకోవడానికి ఎండిపోతే కనుక చక్కగా ఇదైపోతాయి, చేతితో నలపచ్చు, లేదంటే కలం అని ఉంటుంది, దాంట్లో వేసి చక్కగా పౌడర్ తీసుకోండి. ఈ దళాలని అలాగే సింధూరాన్ని తీసుకొని, ఆంజనేయస్వామి కేసంగ సింధూరాన్ని కలిపి మీరు రోజు బొట్టు పెట్టుకోండి. అలా బొట్టు పెట్టుకుంటే ఆకర్షణ పెరిగి మీరు ఎక్కడికి వెళ్ళినా సరే విజయాలు, అంటే సకల కార్యాలు ఉంది విజయం చేకూరుతుంది. మారేడు దళానికి అంత శక్తి ఉంటుంది. కానీ ఒకటి గుర్తుంచుకోండి, మారేడు దళాల్లో
డ్యామేజ్ ఉన్నవి మాత్రమే తీసుకోమాకండి. అంటే రెండు దళాలు ఉన్నవి అలా కాకుండా మూడు దళాలు ఉన్నవి మాత్రమే తీసుకోవాలి. ఇవి చేస్తే ఇది నమ్మిక చేయండి. చాలామంది మిత్రులు ఏంటంటే ఆకులతో అయిపోతుందా లేకపోతే ఇంకోటితో అయిపోతుందా నిజమా అనుకుంటారు. ఇది నేను చెప్పేది కాదండి, తంత్రశాస్త్రంలో ఉంది, లాల్ కితాబ్లో కూడా ఉన్నాయి. ఇవి చదవండి, వీలైతే చదవండి. ఎందుకంటే ఇవన్నీ కూడా మన పూర్వీకులు మనం చెప్పినవి, మనం కొత్తగా చెప్పేది ఏమీ లేదండి. ఇదంతా మన పూర్వీకులు చెప్పినవి. సకల కార్యాలు విజయం చేకూరడానికి మారేడు దళాలతో శివుణ్ణి అర్చన చేస్తే ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. ఉద్యోగాల పాయింట్ ఆఫ్ వ్యూలో సూర్యోదయానికి ముందు మారేడు దళంతో ఇది ఒక తంత్రం. ఇంకా మిగతా తంత్రాలు ఉండే మీకు చెప్తాను, లెంతీ వీడియో కాకుండా షార్ట్గా చెప్పేస్తాను. అవి కూడా ఏంటంటే వస్తువులు చూపించి చెప్తాను మీకు రాబోయే రెండు మూడు రోజుల్లో, అది కూడా చేస్తాను. ఎందుకంటే వృత్తి బిజీగా ఉండటం వల్ల వీడియోలు డిలే అవుతున్నాయి. ఈ చిన్న తంత్రం డబ్బులు ఖర్చు కాకుండా తంత్రం మీరు ఇది చేయండి, ఖచ్చితంగా ఆ శివ భగవానుడు మనకి గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తాడు. 21 రోజులు లేదంటే 21 వారాలు, 21 సోమవారాలైనా చేయొచ్చు మీకు ఒప్పుకుంటే. కంటిన్యూ 21 రోజులు కూడా చేయొచ్చు ఆవు పాలతో, అలాగే మారేడు దళాలతో శివుని అర్చన చేసి ఈ దళాలు తీసుకెళ్ళి ఇంటి దగ్గర పెట్టుకొని పూజ అయిపోయిన తర్వాత వాటిని అలాగే నీళ్ళని ఎండబెట్టి తర్వాత కుంకుమగా తయారు చేసుకున్నా కానీ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇది ప్రయత్నపూర్వకంగా చేయండి, ఖచ్చితంగా మీకు వృత్తిపరమైన అభివృద్ధి అలాగే గవర్నమెంట్ ఉద్యోగం రావడానికి అవకాశం ఉంటుంది. ఇది ప్రయత్నం చేయండి. ఎందుకంటే జాతకరీత్యా సూర్యభగవానుడు కుజుడు బాగున్నప్పుడు మాత్రమే గవర్నమెంట్ ఉద్యోగానికి మంచి అవకాశాలు ఉంటాయి. దానికి కూడా ఏ దానం ఇవ్వాలి, సూర్యుడికిను అలాగే కుజుడికి ఏం చేయాలో కూడా మీకు ఏ వస్తువులు ఇవ్వాలో కూడా ముందు ముందు వీడియోలు చెప్తాను. ఈ ప్రయత్నం చేయండి, తర్వాత వీడియోలో మీకు చెప్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మిత్రులందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నన్ను ఎంతగా ఆదరిస్తున్న మిత్రులందరికీ కూడా పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.